టీడీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు మచిలీపట్నంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. బందరు మండలం ఉల్లిపాలెం గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పర్యటించిన రవీంద్రకు స్థానికులు తాగునీటి సమస్యతో పాటు డ్రైనేజీ, విద్యుత్ లైన్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై స్పందించిన రవీంద్ర ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలోంచి బయటకు వచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు, ఎందుకంటే ఇళ్ళైతే కట్టుకున్నారు కానీ నీళ్లకి రోడ్ల మీద డ్రమ్ములు పెట్టుకుని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితికి దిగజార్చినటువంటి సందర్భం కనబడుతుంది. ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా సరైనటువంటి రోడ్లు లేవు, కరెంటు కూడా పోల్స్ కూడా లేవు, లైన్ కూడా లేవు, ఇంకా ఎంత వెనుబడుతున్న ఉందా అని చెప్పి, ఎందుకంటే బందరపట్నానికి ఆనుకుని ఉన్నటువంటి ఈ గ్రామంలోని ఈ పరిస్థితి ఉందంటే ఇంకా మండలంలో ఎంత దారుణంగా ఉందనేది ఒకసారి అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేము హామీ ఇస్తూ ఉన్నాం, రాబోయే 6 నెలల నుంచి సంవత్సరంలోపే ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇవ్వడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం జలమిషన్ కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇంటింటికి కుళాయి కార్యక్రమాన్ని కానీ తప్పకుండా ఈ 2 ఇంటిగ్రేట్ చేసి రేపు రాబోయే కాలంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి మంచినీరు అందించే విధంగా చేసే కార్యక్రమం. ఎందుకంటే ఆడబిడ్డలు వాళ్ళకి ఏ పథకాలు అడగట్లేదు, మాకు ఏ పథకాలు అవసరం లేదు, నీరు అడుగుతుంది, మాకేం అక్కర్లేదు, ఒక్క నీళ్ళు ఇస్తే చాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎంత వేదన పడుతున్నారో కనబడుతుంది. కొన్ని ఇళ్లలో మేము మొన్న తిరుగుతున్నటువంటి సందర్భంలో ముసలివాళ్ళు ఉన్నారు, అయ్యా మేము 15-20 రోజుల నుంచి నీళ్లకి కటకటలాడిపోతా ఉన్నాం, మోసుకోలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే ఆ వేదన కనబడుతుంది. ఖచ్చితంగా బందరపట్నంలో ఏ రకంగా అయితే అన్ని ప్రాంతాల్లో కూడా రిజర్వాయర్లు కట్టి ఇంటింటికి పంపులు ఇచ్చి ప్రతి ఒక్కరు చేసాం, కానీ ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ మంచినీళ్ళకి కటకటలాడిపోతుంది. గ్రామాల్లో కూడా భవిష్యత్తులో ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలని, అలాగే వాలంటీర్లను కూడా ఇవాళ బానిసలుగా చూస్తూ ఉన్నారు. వాలంటీర్లు ఈరోజు నమ్మి జగన్మోహన్ రెడ్డి ఏదో సేవా కార్యక్రమం అంటున్నాడు కదా, నమ్మి ఏదో ఒక స్టైఫండ్ ఇస్తాడని చెప్పి మంచి ఉద్యోగాలు వెతుకున్నాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వెతుకున్నాయి, మంచి కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగాలు వెతుకున్నాయి. బందరులో తల్లిదండ్రుల దగ్గర ఉండవచ్చు కదా అని చెప్పి వస్తే 5,000 రూపాయలతో నెట్టుకుంటా వచ్చారు 5 సంవత్సరాల పాటు.